దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీయాన్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమ్ముద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. గురుగారు, మనకి ఈ 25వ తారీఖున చంద్రగ్రహణం ఉందని అంటున్నారు, అసలు నిజంగా ఉందా లేదా అండి? ఒకవేళ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటారా చంద్రగ్రహణం అనేది? మనకి ఈ నెల 25వ తారీఖు నాడు చంద్రగ్రహణం రాబోతుంది. అంటే సంవత్సరానికి 4 గ్రహాలు వస్తాయి, 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు వస్తాయి. ఏమ్మా, అయితే మొట్టమొదటిగా రాహు గ్రహ చంద్రగ్రహణము జరగబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలకు ఇతర రాశులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏమండి, దానిపైన మనం దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా కానీ ఇతర కామెంట్స్లో రూపంగా భక్తులు అడిగేవంటి ప్రశ్నల ద్వారా మనం ఇవ్వబోతున్నాం. ఏమండి గురుగారు, మాకు ఎలా ఉండబోతుంది అంటే గ్రహణం పట్టిన తర్వాత భారతదేశంలో ఈ యొక్క గ్రహణం ఉందా, ఈ గ్రహణం ఉంటే మేము ఎటువంటి విధి విధానాలు మేము పాటించాలి, కానీ ఇతర దేశాల్లో ఇతర ఖండాల్లో మన భారతీయులు కూడా ఉన్నారు, ఇతర ఖండాల్లో కూడా మన భారతీయులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఈ ఒక్కటి చంద్రగ్రహణం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో చంద్రగ్రహణానికి గర్భిణీ స్త్రీలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎఫ్లెక్స్ ఎప్పుడైతే కూడాను మనకు సూర్యుడు మరియు చంద్రుడికి మధ్యన భూమి అడ్డం వస్తుంది, ఆ భూమి అడ్డం వచ్చినప్పుడు ఆ భూమి నీడ వచ్చేసి చంద్రుడి మీద పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణము అంటారు. ఎందుకంటే ఆ వెలుతురు రాదు కాబట్టి దాన్ని రాహుగ్రహం కూడా అంటారు. రాహుగ్రహ అస్త్ర చంద్రగ్రహణం అంటారు. సో ఈ చంద్రగ్రహణానికి కొన్ని రాశులకు లాభం జరగబోతుంది, గజయోగం పట్టబోతుంది. కొన్ని రాశులకి కొన్ని అరిష్టాలు జరగబోతున్నాయి, దానికి దానం ప్రక్రియలు చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి పోతే మరి భారత ఖండంలో మనకు ఉందా, భారత ఖండంలో ఉంటే ఎప్పుడు ఉంది, దానికి ఎటువంటి నియమాలు మనం పాటించాలి, ఎలా పాటించాలి? అయితే ఒకటి చూడండి, మనకు ఇక్కడ అంటార్కిటికా మరియు అదే విధానంగా సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా మరియు అదే విధానంగా యుఎస్లో, యూకేలో, అబ్రాడ్లో మరియు అనేక రకమైనటువంటి స్టేట్స్లో మాత్రమే ఇది కనపడం పోతుంది. మన భారతదేశంలో ఉదయాన 10:23 నుంచి పట్టు స్నానం అయితే మధ్య స్నానం వచ్చేసి మధ్య భాగం వచ్చేసి 12:45 అవుతుంది. పుణ్యకాలం వచ్చేటప్పటికి 4:45 పుణ్యకాలం అవుతుంది. అయితే మరి ఉదయం పూట మనకు చంద్రుడు కనపడడు కదా, కాబట్టి మనకు ఇక్కడ చంద్రగ్రహణం లేనట్టు. అయినప్పటికీ ఇతర దేశంలో అంటార్కిటిక్ సముద్రంన, ఇండోనేషియా సముద్రమున, సౌత్ ఆఫ్రికాలోను, అమెరికాలోను మరి న్యూజెర్సీలోను, న్యూరాక్లోను అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో అంతా కూడా మన భారతీయులు ఉంటారు కాబట్టి వాళ్ళంటే ఏంటంటే దర్భాలని వేసి పెట్టుకోవడం చాలా విశేషం. దర్భా అక్కడ ఇండియన్ స్టోర్స్లో ఉంటుంది కాబట్టి దర్భా తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కొని మీ యొక్క తినే పదార్థాల్లో కావచ్చు, మీరు ఎక్కడైతే కూడాను ఎక్కడైతే యూస్ చేసుకున్నాం స్టోర్ చేసుకున్న స్టోర్ రూమ్లో అన్నింటిలో కూడా పెట్టుకుంటే చాలా విశేషం. పట్టు విడుపు స్నానము ఖచ్చితంగా మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ పట్టు విడుపు స్నానంలో సమయం సందర్భం అంటే మన భారత ఒక ఖండం అక్కడ విధి విధానం ప్రకారంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏమ్మా, యూకేలో ఏ సమయం వస్తుంది తెలియదు, యుఎస్లో ఏ సమయం వస్తుంది తెలియదు, అండమాన్ నికోబార్లో ఎప్పుడు వస్తుంది తెలియదు, మన సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ విధి విధానం ప్రకారంగా జరుగుతుంది, అక్కడ సమయం పట్టుకొని అక్కడ పంచాంగాలతో శ్రావణాలతో చూసుకొని మీరు జాగ్రత్త పడి మీరు ఉండండి. మీ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉందంటే బయటకు రాకుండా ఉండాలి. ఇక్కడ కూడా భారతీయులో కూడాను ఉదయం 10:30 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 25వ తారీఖు నాడు బయటికి వెళ్ళకూడదు. పాటించకుండా పర్వాలేదు. ఏమా అంటే ఆ ఒక సూర్యకిరణాలు కానీ ఆ ఒక ఛాయలు కానీ రాకూడదు. ఆ రోజు బట్టలు కుట్టడాలు కానీ, వెజిటబుల్స్ కట్ చేయటం కానీ, వంట వండడం కానీ, ఆటో ప్రయాణం చేయటం కానీ, మళ్ళీ ఆ రోజే ఆపరేషన్స్ పెట్టుకోవడం కానీ అటువంటివన్నీ ఏమి చేయకూడదు. మరుసటి రోజు పెట్టుకోండి, ఏమండి 25కు పెట్టుకోండి, లేదంటే 24కు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ గ్రహణం సమయంలో మాత్రం ఎటువంటి కూడా కార్యక్రమాలు పెట్టుకోకూడదు. పోతే తులారాశికి, వృశ్చిక రాశికి, ధనుర్రాశికి ఏమా, అదే విధానంగా మేషరాశికి, మరియు అదే విధానంగా మిథున రాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. మీనరాశికి, కుంభరాశికి, కర్కట రాశికి ఏమా, మిథున రాశి వారికి, మిథున రాశి వాళ్ళకి కొద్దిగా అరిష్టం పట్టబోతుంది. సో వీళ్ళు ప్రత్యేకంగా దానము, ఎటువంటి దానం అంటే ఏదైనా ఒక కంచులో ఉంటుంది కదమ్మా మట్టి కంచు, మట్టి దొరికినా పర్వాలేదు, అంటే పంచలోహం దేవి దొరికినా పర్వాలేదు, దాన్ని నిండుగా నెయ్యి పోసి దాంట్లో దర్భ వేసి ఏమా ఒక 1016 పెట్టి గోధుమలతో కానీ లేదంటే ఏదైనా చంద్రుడితో సమానము కాబట్టి బియ్యము దానం చేయడం చాలా విశేషం. చంద్రుడికి ముఖ్యం ఏంటంటే బియ్యం. ఆ బియ్యం పైన ఆ పాత్ర పెట్టి నెయ్యి పోసి వాళ్ళకి ఇవ్వటం. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యము, ఈ నెయ్యి, ఈ ఒక వెండి పాత్ర, ఇది ఏదైతే పాత్రను, పంచపాత్రను, మరి అదే విధానంగా గొడుగు చెప్పులు అవన్నీ కూడాను కొని ఇస్తారు. అది ఇవ్వటం ఏంటంటే వాళ్ళు కాశీ ప్రయాణానికి చేస్తారని ఒక హిందూ సనాతన ధర్మంలో మనకు చెప్పటం జరుగుతుంటుంది. గ్రహణం నాడు ఇలాంటి దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రాబోతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఇంకా ఇతర ఎవరెవరైనా కూడా ఉండి కూడా ఆ రోజు ఉదయం 10 సాయంత్రం 4 వరకు కూడాను ప్రత్యేకంగా మృత్యుంజయ మంత్రాన్ని జపించటం, త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుకవి వందనా మృత్యో ముక్తి క్షీరమామృత ధన్యసి, ఆ ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నిరంతరంగా చేస్తే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక సంతానం, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం, అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం అన్నది కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. గ్రహణం నాడు ఏ రాశి వాళ్ళకి ఎవరికైతే అదృష్టం పట్టబోతున్న వాళ్ళు, ఇంకా వాళ్ళు తిరుగులేని ఒక అదృష్టం ఏమా, వాళ్ళకి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు యుఎస్ఏలో ఉన్నారా, యూకేలో ఉన్నారా, అబ్రాడ్లో ఉన్నారా, వాళ్ళకి ఏంటంటే ఈ రాశిలో పట్టబోతుంది కాబట్టి ప్రత్యేకంగా రాహుగస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుదోషంతో ఉన్న పీడిస్తున్న వంటి భక్తజనాలకు అందరూ కూడా ప్రత్యేకమైన కాళహస్తిలో విశేషంగా పూజలు జరుగుతాయి. లేదా మీరు అక్కడ బయట దేశ ఖండంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ వినాయకున్న ఆలయంలో ప్రత్యేకంగా రాహుకు జపము శాంతి చేసి దానం చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.